ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోయి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని వికారాబాద్ ప్రజలు మండిపడుతున్నారు అయితే కరోనా వల్లనే నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోయిందని వికారాబాద్ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ అన్నారు బావ బావే రాజకీయం రాజకీయమేనని అన్నారు చివరి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చుతానంటున్న వికారాబాద్ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ వికారాబాద్ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ కుమార్ వైద్యునిగా సేవలు అందించి ఉద్యమంలో కూడా కీలకంగా పాత్ర పోషించి మొత్తానికి ఎమ్మెల్యే సీట్ కూడా ఆయన వచ్చిన పొంది ఆ రకంగానే గెలిచి కూడా తన ప్రస్థానం మొదలుపెట్టారు ముఖ్యమంత్రికి అతి సన్నిహితునిగా కూడా పేరు తెచ్చుకొని వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కూడా పదవి తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఆయన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అలా చెప్పండి మొత్తానికి ఎమ్మెల్యే నుంచి ఒక్కొక్క పదవి ఒక్కొక్క పదవి వస్తుంది మంత్రిగా వస్తారనుకున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షులుగా మాత్రం మిగిలిపోతున్నారు అట్లా అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు నాకు అధ్యక్ష పదవి ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వికారాబాదు నియోజకవర్గము అట్లాగే వికారాబాద్ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు కొత్త వ్యక్తి కావాలని మిమ్మల్ని ఎంచుకున్న నేపథ్యంలో ఎలా ఉంది మీ పాలన వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారా ముప్పై నలభై సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేరు కాబట్టి అన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయని చెప్పి మనం అనుకోము నేను గెలిచి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఒక సంవత్సరం సంవత్సరం మొత్తం అన్ని ఎలక్షన్లతోటి మనం డెవలప్మెంట్ మీద దృష్టి సారిద్దాము అనే టైంకే కరోనా స్టార్ట్ అయింది జిల్లా అధ్యక్ష పదవి మీకు రావడం ఆల్రెడీ ఆ పదవిని ఆశించిన వ్యక్తులు మీ పార్టీలో ఉండడం మరి దీన్ని ఎలా సమన్యాయం చేస్తారంటారు ఆశించిన వారు భంగపడే అవకాశం కూడా ఉండే ఉంటుంది కదా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆచి తూచి తీసుకుంటారు అనేటటువంటిది చాలామందికి తెలుసు నేను టీఆర్ఎస్ పార్టీ లోపల ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను అని చెప్పి నేను భావిస్తా సాధారణంగా ముఖ్యమంత్రి గారు ఏ నేతనైనా తన పక్కన కూర్చొని ప్రెస్ మీట్లలో కూర్చోబెట్టుకోవాలన్నా దానికి ఒక ఆలోచన ఉంటుందని చాలా వరకు అనుమానం రాష్ట్ర ఎందుకు ఆనంద్ గారికి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు ఆయన అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పాత్ర మనం తీసుకుంటే మీరు ఆయన పార్టీ బీఎస్పీ ఏదైతే ఆయన కీలకంగా చూస్తున్నాడు మరి దాని వైపు మళ్ళీ వైపు ఉంది కాబట్టి ఆయన కాపాడుకోవాలన్న ఆలోచన ఉండొచ్చు రాజకీయ జన్మనిచ్చినటువంటి వాళ్ళని చూస్తాం కానీ బంధుత్వాలు వేరే రాజకీయాలు వేరే దానికి దీనికి లింకే లేదు భావ భామార్దులు అనేది దేని దానికి ఉంటుంది కదా దానికి దీనికి అసలు ముడిపెట్టనటువంటి అవసరం లేదు ఒకరొకరి భావజాలానికి దాలకు ఏదానికి దగ్గరగా ఉంటుందో ఆ దాంట్లో పోతుంటారు నా భావజాలము టీఆర్ఎస్ భావజాలము నాకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్ గారు కాబట్టి బంధుత్వానికి రాజకీయానికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అలా కొన్ని హామీల గురించి మనం పడితే పబ్లిక్ ఇష్యూస్ చాలానే కనిపిస్తున్నాయి మీరు మీరు కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ వచ్చి ప్రకటించిన వాటిలలో కూడా చాలా వరకు జాప్యం జరిగింది అండర్ బ్రిడ్జ్లు కావచ్చు రోడ్లకు కనెక్టివిటీ టౌన్ నుంచి కనెక్టివిటీ రోడ్లు కావచ్చు వంద పడకల ఆసుపత్రి కావచ్చు ఏది వినా వికారాబాద్ అనంతగిరి క్షేత్రం దాని గురించి ఆలోచన కావచ్చు ఎందుకు కొంచెం జాప్యం జరిగిందన్న అసలు ఖచ్చితంగా అన్నీ కూడా మాకు నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల తొందర లోపల పర్యటన కూడా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే పార్టీ జిల్లా ఆఫీసు కూడా రెడీగా ఉంది అట్లాగే కొత్త కలెక్టరేట్ కూడా రెడీగా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే రావాల్సి ఉందే కాకపోతే కొన్ని కొన్ని కారణాలతోటి అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది వీలైనంత తొందరలో వికారాబాద్కు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం వంద పడకల ఆసుపత్రికి నిర్మాణం జరిగినప్పటికీ అది ఎందుకు అందుబాటులోకి రాలేకపోతుంది ప్రజలకు కారణం ఏంటి అయితే అది మొత్తం కంప్లీట్ కాలేదండి దాంట్లో కూడా ఇప్పుడు వాడకలు ఉన్నాయి అంటే ఇన్ పేషెంట్స్ పెడతలేం కొత్త హాస్పిటల్లో కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్ కావచ్చు కరోనా ఒకవేళ పేషెంట్స్ ఇన్ అవసరం అయితే అని చెప్పి బెడ్ కూడా అన్ని రెడీ చేసి పెట్టినాం మొత్తము వాడుకలో లేదు అది మూలకబడ్డదనేది కాదు ఒక రెండు వార్డులు ఒక మూడు నాలుగు గదులు ఇంకా మొత్తం కంప్లీట్ చేయాల్సింది ఎస్టిమేషన్ వేయించిన ఈ మధ్యనే వీలైనంత తొందరగా ఆ డెబ్బై లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది అవి మొత్తం హాస్పిటల్ కూడా కంప్లీట్ చేస్తాం తొందరగా సమస్యలు ఎదుర్కొంటున్నా పట్టణంలో వికారాబాద్ పట్టణంలో చిన్న రోడ్లు ఇరుకు రోడ్లు ఉన్నాయంటున్నారు ఎందుకు దీనికి పరిష్కారం ఎప్పుడు వస్తుంది ఆర్ఓబి ఏదైతే వికారాబాద్ హైదరాబాద్ రోడ్డు మధ్యలో ఉందో అది చాలా పురాతనమైన పురాతనమైనటువంటి దాదాపు నుంచి అది కట్టినటువంటి పద్ధతి కరెక్ట్గా లేదు యాక్సిడెంట్లు చాలా అయిపోతున్నాయి చాలా మంది చనిపోతూ ఉన్నారు మేము మా ఫస్ట్ ప్రయారిటీ ఆ బ్రిడ్జిను మంచిగా చేయాలా దాన్ని స్ట్రేట్ చేయాలా దాన్ని స్ట్రెంగ్న్ చేయాలా వైడన్ చేయాలనే దాంతో ఫస్ట్ ఉన్నాం ఆలోచనలు ప్రతిపాదనల వరకైనా మరి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది పడుతున్నాచ్చు అన్న ఇన్ని రోజులు అన్ని రోజులు అని చెప్పడానికి రాదు మనము నిజంగా చెప్పాలంటే వికారాబాదు లోపల ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లేకుండే ఇప్పుడు మొన్ననే డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది మెడికల్ కాలేజ్ విషయం తీసుకోవచ్చు మెడికల్ కాలేజ్ కూడా ఎక్కడికో తరలిపోతుంది అని చెప్పి మా ఊళ్ళు చాలామంది భయపడ్డరు ఖచ్చితంగా వికారాబాద్ లోపలనే మెడికల్ కాలేజ్ కూడా వచ్చే ప్రపోజల్ లోపల ఆల్రెడీ పెట్టినము త్వరలో అనే పదము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా అయిపోయింది అందరు వాడుతున్నట్టు పదం ఏముంటే వాస్తవాలు చెప్పాలి ప్రజలకు అసలు ఎందుకంటే ఎన్ని రోజులు మసిబూసి మారేడుగా చేస్తే ఎక్కువ రోజులు నమ్మించలేము అనేటటువంటిది నా మనస్తత్వం ఉన్నది ఉన్నటువంటి వాస్తవాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనేటటువంటి నేను భావిస్తాను తెరాసకు అంతింత ప్రజాదరణ తగ్గుతున్న నేపథ్యంలో అది రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఎన్ని అన్ని ఎన్నికలు ఉప ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ కానీ ఇతర జిల్లాలో జరిగిన ఎన్నికలు కానీ అది వికారాబాద్ మీద ప్రభావం చూపడబోతుందా రాజకీయం అంటే మనం వంద శాతం ఎవ్వరిని కూడా తృప్తిపరచలేము నువ్వు ఎంత ఇరవై నాలుగు గంటలు కాదు నలభై నాలుగు గంటలు పనిచేసినా కానీ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై అయితే చేయలేము కాబట్టి వ్యతిరేకత అనేది ఇప్పుడు మూడోసారి పోతున్నప్పుడు అక్కడో ఇక్కడో లేకుండా ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దాన్ని అధిగమిస్తాము వికారాబాద్లో మేము అధికారంలోకి వస్తాము ఖచ్చితంగా స్టేట్ లోపల కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వికారాబాద్లో బలంగా ఏ పార్టీతో మీకు పోటీ ఉండొచ్చునా టీఆర్ఎస్కు పోటే ఉండదు మాకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకొక కానీ దీన్ని అసలు దీని సమతూగా లేవు దీనికి పోటే కావని చెప్పి మేము భావిస్తున్నాం సీట్ త్యాగం చేసే అవకాశం ఉంటుంది ఎవరికైనా ఒకవేళ ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఇచ్చే అవకాశం ఉంటుందా ముఖ్యమంత్రి గారు అసలు ఆలోచన కూడా చేయడు ఇక్కడ వంద శాతం మనమే క్యాండిడేటు దాంట్లో డౌటు లేదు ముఖ్యమంత్రి గారికి ఎవరి సమర్థత ఏంది అనేటటువంటిది బాగా తెలిసినటువంటి వ్యక్తి అంటే ఎట్లా చెప్పగలరు అంటే ఇతరులు పార్టీకి పనిచేసే వాళ్ళు సమర్థంగా పనిచేయట్లేదు అని వాళ్ళకి ఏమైనా సంకేతాలు వెళ్తున్నాయా మీరు మీరు కాకుండా నేను అంటున్నది వేరే ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు అనేటటువంటిది కాదు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పొద్దున ఏం చేస్తు లేస్తుండ్రు ఎన్నిటికి లేస్తుండ్రు ఎక్కడ పోతుండ్రు ఏం పని చేస్తుండ్రు వీళ్ళు విలేజ్లలో ఉంటుండ్రా లేకపోతే హైదరాబాద్లో ఉంటుండ్రా భూదాందాలలో ఉన్నారా ఏమి ఇట్లున్నది కేసులు ఉన్నాయా కేసులు లేవా ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనేది ప్రతి రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర అనునిత్యం ఉంటుంది ప్రభుత్వ భూములను కాపాడడంలో మీ బాధ్యత ఇలా ఉంది కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యము నేను ఎక్కడ కూడా ఇటువంటి వాట్లలో నేను కానీ నా అనుచరులకు కానీ ప్రోత్సహించేటటువంటి అవకాశము గతంలో జరగలేదు భవిష్యత్తులో జరగదు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు నా పేరు చెప్పుకొని ఇట్లా ఎవరైనా ఇటువంటి వాటిలలో ఇన్వాల్వ్ అవుతే భూ దందాలలో కావచ్చు ఇంకొక దందాల కావచ్చు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే దయచేసి నా దృష్టికి తీసుకొని రావాలి తానే స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక కార్యక్రమం కూడా నిర్వహించి దాని తగ్గట్టుగా ముందుకెళ్తున్నానని పూర్తిగా ఆయన విషయాలు చెప్పడం జరిగింది చూద్దాం మరి వికారాబాద్లో ఈ పరిస్థితులు మరి ప నెక్స్ట్ వచ్చే పరిస్థితులు ఎలా ఉండబోతాయి అనేది ఓవరాల్గా ఇది వికారాబాద్లో ఉన్నటువంటి విషయం ఓవర్ టు స్టూడియో